ओम श्री मात्रे नमः। ओम श्री जगन्माता शक्तये नमः। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। पेद्दलकु मा तोटी सहोदरी सहोदरी मनुलकु माकु विद्य नेर्पिन गुरुवुलकु समस्त देवतलकु ई ओक चानल वीक्षिस्तुन्न प्रति ओक्क प्रेक्षकुलकु पेरु पेरुन नमस्सुमांजलि। ओम श्री लक्ष्मी बाला त्रिपुर सुंदरी दुर्गा शक्तये नमः। अंदरिकी नमस्ते। ई ओक वीडियोलो भार्या भर्तल मध्य మనస్పర్ధలు తొలగిపోయి మంచి ప్రేమ కలగాలి అంటే ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను। మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు తగువులు అంటారు। మరి ఇవేంటంటే మొదట్లో చిన్న చిన్నగా ఉన్నా కూడా ఇవి క్రమం క్రమంగా పెరిగి చాలా పెద్దయి అవుతాయి। పెద్దయి ఇద్దరి మధ్య పూర్తి స్థాయి మనస్పర్ధలు వచ్చి వైరంగా మారి అది ఒక ద్వేషంగా మారి ఒకరంటే ఒకరు పడకపోవడం తయారవుతుంది। అంటే ఇద్దరు కూడా విడిపోవాలి అనే ఆలోచన వస్తుంది। అంటే అంత గొడవల భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటాయి। మరి వీటికి ఏంటంటే మొదట్లోనే ఈ యొక్క గొడవలు మనస్పర్ధలు వచ్చినప్పుడు మనం చిన్న చిన్న పరిహారములు చేసుకోవడం ద్వారా ఆ యొక్క గొడవలని ఆదిలోనే అంతమొందించవచ్చు। అంటే ఆదిలోనే అంతమొందించావంటే ఆ గొడవలు ఇక రావు। అయి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య మంచి ప్రేమ కలుగుతుంది। మంచి ప్రేమ ఇద్దరి మధ్య మంచి ఆనందం చక్కగా వారి యొక్క సంసారం అనేది చాలా బాగుంటుంది। మరి చాలా మంది ఈ పరిహారములు చేయకపోవడం వలన అంటే వారికి ఏదైనా ఒక సమస్య ప్రారంభమైనప్పుడు దాని వారు తేలిగ్గా తీసుకొని పరిహారములు చేయకపోవడం వలన వారి సమస్యలు పెద్దవి పెద్దవి ఇక పూర్తి స్థాయిగా విడిపోయే పరిస్థితి వస్తుంది। మరి నేను నిత్యం కూడా మూలిక తంత్ర శాస్త్రాన్ని పరిశీలించి ఆ మూలికల వల్ల చెట్లు అలాగే ప్రకృతిలో ఉన్న రహస్యాలు వీటన్నిటి కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను। అంటే అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధాలు అలాగే ఔషధాలు అందించే ఈ మూలికల ద్వారా ఏ చెట్టుని ఏ మొక్కని ఎప్పుడు తీసుకోవాలి ఏ నక్షత్రం రోజున ఏ వారం రోజున ఏ తిది రోజున తీసుకొని మనం ఎలా ఉపయోగించుకుంటే మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అనే ఒక విషయ పరిజ్ఞానం అనేది దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో స్పష్టంగా చెప్పబడి ఉంది। బదనికలు రహస్యాలు అడవుల్లో ఉండే వింతలు మరి వీటన్నిటిని కూడా నేను నేర్చుకొని సేకరించి వీటి యొక్క ఉపయోగాలు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను। మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైనాయి। ప్రతి ఒక్కరికి ఈగో అంటే లోపల నేనెందుకు తగ్గాలి నేనెందుకు తగ్గాలి నేను ఏ తప్పు చేయలేదు నన్ను అనవసరంగా అంటున్నారు అనేది ఇద్దరిలో కూడా ఉంది। మరి ఇది ఏంటంటే మొదట్లో చిన్నగా ఉన్న క్రమంగా క్రమంగా పెద్దదవటం వల్ల చాలామంది బాధపడుతున్నారు। ఒక్కసారి కనుక ఇద్దరి మధ్య వైరం స్టార్ట్ అయింది అంటే ఒక ఇద్దరి మధ్య ఒక గ్యాప్ అయితే వచ్చింది అంటే ఇక అది జీవితకాలం అలాగే ఉంటుంది। ఏదో కొంతమందిలో మాత్రమే మళ్ళీ ఆ గ్యాప్ అనేది పోయి ప్రేమ ఉంటుంది కానీ దాదాపుగా అందరి మధ్య ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇలా ప్రేమ లేకుండానే ఉన్నారు విడిపోయి కూడా చాలామంది ఉన్నారు। మరి అలాంటి నా యొక్క అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముల కోసం ఈ యొక్క వీడియో అనేది చాలా ప్రత్యేకమైనది। చిన్న పరిహారములు అంటే మీరు ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చి మా మధ్య మనస్పర్ధలు ఉన్నాయండి అని చెప్పి మేము ప్రేమగా ఉండాలి అని చెప్పి మీరు డబ్బులు ఇచ్చి ఈ ఆన్లైన్లో కానీ బయట కానివ్వండి ఫోన్లో మెసేజ్లు చేసి వాళ్ళు మీ యొక్క సమస్యని మీ యొక్క బలహీనతను చూసి నాకు ఇంత డబ్బు ఇస్తే వారంలో 10 రోజుల్లో మీకు పని చేస్తాను అని ఒక అబద్ధ ప్రచారం అయితే జరుగుతుంది। దీన్ని మీరు నమ్మి సమస్యల్లో ఉన్నారు కాబట్టి నమ్ముతారు ఫోన్లే కొంత డబ్బే కదా ఇచ్చుకుంటే మా జీవితం బాగుంటుంది మా సంసారం బాగుంటుందని డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మోసపోయి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు ఇట్లా మోసపోయాం గురువు గారని। అలా మోసపోకూడదు అలాగే గురువులంటే ఒక మంచి అభిప్రాయం మీకు ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగానే నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను। పరిహారములన్నీ కూడా ప్రకృతికి సేవ చేసేవే ఉంటాయి। మీరు మీ ఇంట్లో ఉండి ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా చేసుకునే పరిహారములే నేను అన్నీ కూడా చెప్తూ ఉంటాను। ఒకసారి అదేంటో మనం చూద్దామండి। ఇది పత్తి చెట్టు
ఇదిగో చూడండి, ఇది పత్తి చెట్టు. మీరు ఏం చేస్తారంటే, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్, ఎవరైనా కానీ స్త్రీ పురుషులు కానీ ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, నెలలో మొదటి ఆదివారం రోజున ఏదైనా ఒక నెలలో, ఈ వీడియో మీరు చూసిన వెంటనే ఇక నెలలో మొదటి ఆదివారం రోజున మీ ఇంటిలో, మీ ఇంటి యొక్క ఉత్తర భాగంలో, అంటే మనకి ఉత్తర భాగంలో కొంచెం ప్లేస్ అయితే ప్రతి ఇంటికి దాదాపుగా ఉంటుంది, ఆ ఉత్తర భాగంలో పిచ్చి మొక్కలు ఏదైనా ఉన్నట్లయితే, అంటే గడ్డి కానీ పిచ్చి మొక్కలు కానీ ఉన్నట్లయితే ఉత్తర భాగంలో దాన్ని మీరు ఫస్ట్ శుభ్రం చేసుకోండి. కేవలం పిచ్చి మొక్కలు మాత్రమే తీసేయాలి. పిచ్చి మొక్కలు అంటే మనకి గడ్డి ఏదైనా ఉంటుందన్నమాట, పిచ్చి గడ్డి ఇది ఉంటుంది, దాని అంతా కూడా మీరు శుభ్రం చేసుకోండి. అటు సైడ్ మీ ఇంటి ఉత్తరం వైపు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ రోజే, నెలలో మొదటి ఆదివారం రోజునే ఒక పత్తి మొక్కని మీరు తీసుకోండి. పత్తి మొక్కను తీసుకొని పత్తి మొక్కని మీరు నాటండి. మరి పత్తి మొక్కని నాటలేని వాళ్ళు విత్తనం ఉంటే విత్తనాన్ని నాటుకోవచ్చు. అంటే ఇలా చిన్న మొక్క ఉంటే మీ దగ్గరలో ఉంటే సేకరించుకొని మీ ఇంట్లో నాటుకోండి, లేదంటే విత్తనాన్ని కూడా మీరు నాటుకోవచ్చు. తర్వాత ఈ పత్తి మొక్క పక్కన మీరు చేయవలసింది ఏంటంటే, ఒక జామ ఒక చెట్టుని మీరు నాటండి. చిన్న మొక్కను తీసుకొచ్చి నాటండి అదే రోజు, రెండు పక్క పక్కనే. నాటిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఒక కప్పు పాలు తీసుకోండి. కప్పు పాలలో ఏదైనా తీపి పదార్థం ఒకటి వేయండి, తీపి పదార్థం, అలాగే కొన్ని గింజలు వేయండి. బియ్యపు గింజలు కానివ్వండి, కందులు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, ఏదైనా సరే కొన్ని గింజలు అందులో వేయండి. తర్వాత బెల్లం కానీ, పంచదార కానీ, పటిక బెల్లం కానీ, ఏదైనా తీపి పదార్థం కొంచెం వేయండి. దీనిని మీ యొక్క ఇష్టదైవం ముందు పెట్టి, ఈ యొక్క గిన్నె కప్పుని, అంటే మీరు తలస్నానం చేసి మీ యొక్క ఇష్టదైవం ముందు పెట్టి ఇష్టదైవానికి పూజ చేసి ఇది నైవేద్యంగా మీరు పెట్టి, ఇప్పుడు దీన్ని తీసుకొని మీరు చేయవలసింది ఏంటంటే, ఆ జామ చెట్టుకి, ఈ పత్తి చెట్టుకి మొదలు భాగంలో సగం పత్తి చెట్టుకి సగం జామ చెట్టుకి మీరు దీన్ని పోయండి. తర్వాత నీళ్లు బాగా పోయండి ఇది పోసిన తర్వాత. తర్వాత పాలన్నం, అంటే ఒక రెండు గుప్పెళ్ళ అన్నంలో పాలు పోసి, ఆవు పాలే పోయండి, ఆవు పాలు పోసి బాగా కలిపేసి దీనిని ఈ రెండు చెట్లకి ఒక కింద ఇస్త్రాకు కానీ ఏదైనా ఒక అరటిఆకు, తమలపాకు, ఇస్త్రాకు, ఏదైనా ఒక అరటిఆకు పెట్టేసి ఈ పాలన్నంని, అందులో పాలు మాత్రమే, ఇంకా వేరే పంచదార కానీ ఉప్పు కానీ ఏమేయకుండా నైవేద్యంగా రెండు చెట్లకి నైవేద్యంగా పెట్టండి. చాలు, ఈ విధంగా మీరు చేయండి. తర్వాత మీకు అవకాశాన్ని బట్టి ఈ రెండు చెట్లని మీరు ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ పెంచండి. ఆ చెట్లని పూజించండి, ప్రదక్షిణ కూడా చేయండి చెట్లని, ఈ రెండు చెట్లని. ఈ రెండు చెట్లు అనేది ఎంత బాగా పెరుగుతాయో మీ ఇంట్లో, జామ అలాగే పత్తి, ఈ రెండు ఎంత బాగా మీ ఇంట్లో పెరుగుతాయో అంత మీ ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఇక మీరు, మీ ప్రేమనే ఈ చెట్లు అనుకోండి, మీరే ఈ రెండు చెట్లు అనుకోండి, వీటి ఎదుగుదలే మీ ప్రేమ అనుకోండి. మరి కొంతమందికి డౌట్ వస్తుంది, పత్తి చెట్టు ఇంట్లో వేసుకోవచ్చా, మరి ఎవరో వేయకూడదని చెప్పారు కదని, అలా ఏమీ లేదు. ఖచ్చితంగా పత్తి చెట్టు అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. పత్తి చెట్టు పత్తే కాదు, ఇది ఒక పెద్ద ఔషధ మొక్క కూడా. కొన్ని విషమ రోగాలకి ఇది ఒక మంచి ఔషధ మొక్క. అలాగే విషం సంబంధించిన చెట్లకు కూడా ఇది విరుగుడు అన్నమాట. పత్తి చెట్టు అందుబాటులో ఉండాలి, ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి, వేయకూడదు అనేది అయితే ఏం లేదు. ఇక ఈ రకంగా చేస్తూ ఉండండి. అయితే ఖచ్చితంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా ఈ చెట్లని మీరు ప్రత్యేకంగా పూజించండి. ఈ రెండు చెట్లని, పత్తి జామ చెట్లని, ప్రతి పౌర్ణమికి, అంటే రోజు కాస్త నీళ్లు పోస్తూ మీరైతే వీటిని పెంచండి. పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరైతే పూజ చేయాల్సిందే. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, మీ గ్రామ దేవతని ఏ రకంగా పూజిస్తూ ఉంటారో అదే మాదిరిగా మీరైతే ఖచ్చితంగా ఈ పత్తి జామ చెట్లని మీరు పూజిస్తూ ఉండాలి, ప్రదక్షిణ చేస్తూ ఉండాలి.
ఈ రకంగా మీరు చేయండి చాలు. మీరు ఏదో దీనికోసం ఏదో చేయాలి, ఏదో పూజలు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టుకోవాలి అనేది అయితే ఏమి వద్దు. రెండు చెట్లకి మీరు జీవితాన్ని ఇవ్వండి, ఆ రెండు చెట్లు మీరు మిమ్మల్ని దీవిస్తాయి. ఆదివారం రోజు ముఖ్యంగా నెలలో మొదటి ఆదివారం రోజు పత్తి చెట్టు జామ చెట్టు నాటడం అనేది చాలా పుణ్యఫలం, కొన్ని కర్మలను తొలగిస్తుంది, మనం తెలిసి తెలియక చేసే తప్పుల్ని కూడా క్షమిస్తుంది ప్రకృతి. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. అయితే నిష్ట నియమంలో చాలా ప్రధానం, చెట్లు నాడేటప్పుడు, వాటిని తాకేటప్పుడు, వాటిని పూజించేటప్పుడు, వాటిని ఆరాధించేటప్పుడు ఉపవాసంతో ఉండి మనం చేయాలి. అంటే ఫస్ట్ చెట్లకి నీళ్లు పోసిన తర్వాతే మనం నీళ్లు తాగాలి. ఏదైనా చూడండి, సమస్త ప్రాణులకు కూడా మనం ఆహారం అందించేటప్పుడు మనం తిని వాటికి పెట్టకూడదు, అవి తిన్నాకే మనం తినాలి. ఈ విధంగా మీరు చేశారు అంటే ఈ రెండు ఎదుగుతున్నాయి అంటే మీ ప్రేమ బలపడుతుంది, మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రయత్నం చేయండి, అద్భుతమైన ఫలితం మీకే తెలుస్తుంది. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.